బేసిక్ గా యూట్యూబ్ లైక్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎందుకురా రే చిన్న పోరను ఆరను ఇంకా అరుస్తున్నావు సో బేసిక్ గా అరువురా రే అరుస్తున్నావు గారు అను మస్తు నవ్వు వస్తుందిరా నీ గారి యూట్యూబ్ అర్నింగ్స్ తోటి సౌమ్యకు ఒక గిఫ్ట్ కొన్న నేను ఇక ఇచ్చేసాం ఫోన్ యాగబే ఇచ్చేదాం ఫోన్ డిస్టర్బెన్స్ ఐఫోన్ ఎస్సి మనకు ఎప్పటి నుంచో ఫోన్ కావాలి కానీ ఈ ఫోన్ డైరెక్ట్ ఇస్తే అబ్బే కిక్కు మిస్ అవుతాం నన్ను ఎప్పుడు ఏడిపించేది నేను కూడా అదే కోరుకుంటా కదా ఐ వాంట్ దట్ సో ఈ ఐఫోన్ ఎస్సి డైరెక్ట్ ఇవ్వద్దు దాని ప్లేస్లా ఒప్పో ఇస్తాం మొన్న ఫోన్లు దేవడానికి పోయిండే మేము ప్రతి స్టోర్కి పోయినాం ఐఫోన్ తప్ప వేరేది వద్దు చీ తూ అంటుంది ఒప్పో అని అంటే యాక్ వివ అంటే యాక్ అంటుంది సో ఒప్పో ఇవ్వాలి మనం దానికోసం మనం గిఫ్ట్ ఇవి రెండు ప్యాక్ చేసేసేసి ఫస్ట్ ఒప్పో ఇస్తాం తర్వాత తన రియాక్షన్ చూసాం ఐ నీడ్ దట్ హ్యాండ్ శానిటైజర్ కదా తెల్లగైంది ఆ ఫోన్ మరి తుడిస్తే అవుతుంది తుడు తుడు మంచి చిక్కున మెరుస్తుంది చలో ఫైనల్లీ ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఇంటికే అటాక్ ఇది అప్పటిదాకా బండి డిక్కిలో దాచి పెడదాం చూసాం రియాక్షన్స్ ఎట్లుంటాయో ఊహించేయో రేంజ్లు ఉన్నది ఊహించుకోకరాడు మనం ఈరోజు అరే నీకు రాత్రి డిన్నర్ కట్టరా సో ఇప్పుడు ఎడికోతున్నాం ఇంటికి పోదాం ఇంటికి పోయి మేక్ ఎ ప్రాంక్ సౌమ్య రియాక్షన్ చూద్దాం బేసిక్గా ఫోన్ చూసిన తర్వాత రియాక్షన్ ఎట్లుంటుంది ఒప్పో ఫోన్ ఇస్తున్నాం ఇప్పుడు సో ఇది పెట్టేస్తున్నాం ఇక్కడ చూద్దాం సౌమ్య రియాక్షన్ సో బేసిక్గా ఇంటికి వచ్చేసాం పోదాం లోపల పోదాం లెట్స్ సీ హర్ చూద్దాం ఎట్లుంటావు మంచిగా అవార్డు ఇవ్వాలి నాకు నుంచో ఫోన్ తీసుకో సౌమ్యకి ఫోన్ వచ్చింది ఫోన్ ఇస్తామంటారా ఏ ఈ తొందరగా సౌమ్య అరే మెల్లె తెరు ఎందుకంత అగడగడ అరే తీసుకో అదే మంచిగా ఉండే మంచిగా ఉంటుంది తీసుకో అదే మరి అరే ఛార్జ్ పెట్టు ఛార్జ్ పెట్టు ఛార్జ్ పెట్టు ఛార్జ్ పెట్టు అప్పుడు లోపల ఛార్జర్ ఉంటుంది ఛార్జ్ పెట్టు ఛార్జర్ లేదంట అయితే ఫోన్ లేదన్నావు కదా సెకండ్స్ మీద వేసిన అప్పటిదాకా నాకు ఒకటే సారి ఆంటీ తీసుకుంటుంది అంటావా ఇంటర్ వరకే కదా మన బీటెక్ చేస్తున్నాను ఒప్పో తీసుకో ఎఫ్సెవెన్ క్రేజీ ఫోన్ అది వాట్ ఈస్ బ్రో ఎందుకు ఇప్పుడు ఏడుస్తావా కళ్ళలో నీళ్ళు వద్దు కళ్ళలో ఐఫోన్ లేదు మా అయిపోయింది
అరే అప్పుడు ఫోన్ లేదుగా పాత ఫోన్. అరే వాడు పాత ఫోన్ అయితే ఫోన్ పోలే కదా, సిక్స్ మంత్స్ అయిందంట వాడు వాడి. వద్దు తెలుసా పాత ఫోన్ ఈజీగా అనిపిస్తుంది. సిక్స్ మంత్స్ అయిందండి. ఇప్పుడు ఏం నువ్వు అది ఎందుకు పడేసింది రా? సిమ్ దిగలే, రెండు సిమ్లు ఉన్నాయి కదా. ఏ ఒకటి జియో ఒకటి ఎయిర్టెల్ అని తీసుకోరా సౌమ్య. ఏ అడుగు తెచ్చింది తెచ్చినా తీరాలి మంచిగా. అరే అత్తిగో అప్పుడాక వాడుకో బాగుంటుంది అది. సామే నాకు టెన్ టెన్ సారీ చెప్పు చెప్పు నువ్వు టెన్ టెన్ సారీ చెప్పు చెప్తే కొత్త ఫోన్ ఆస్కారం ఉంటుంది. టెన్ టెన్ సారీ చెప్పు చెప్పు చూడు అదేది అది ఇదే ప్రసన్నగా ఉంది. నీకెందుకు అవని తీసుకొని పక్కన అదే అయినా మళ్ళీ వాపస్ చేయాలి. సరే కొంచెం ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ ఇదే కానీ ఎఫ్ సెవెన్ చూసిన తర్వాత నువ్వు ఏమనుకున్నావు? ఐఫోన్ మీరు మంచిగా మెయింటైన్ చేయాలి. అది ముందే ఇంటర్ అయిపోయిన తర్వాత ఐఫోన్ వాడుతున్నాం. ఇంటర్ లో ఐఫోన్ వాడినారా? సో ఫైనల్ ఇచ్చేసిన ఫోన్ ఏడుస్తుంది కాబట్టి ఏడిచింది. ఎఫ్ సెవెన్ చూడంగానే ఏడిచింది బేసిక్గా ఏడిచేసింది. థ్యాంక్స్ దట్ ఒప్పో ఎఫ్ సెవెన్ స్పాన్సర్డ్ బై ప్రసన్న ఆంజనేయులు. ఇట్స్ మీ అండ్ ప్యాకింగ్కి హెల్ప్ చేసింది ఆదర్శ్ గారు. చాలా పని చేసింది మస్తు గిఫ్ట్ షాప్లో. యస్ గిఫ్ట్ షాప్లో పని చేయడం వల్ల నాకు ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది సౌమ్య. థ్యాంక్ యూ సౌమ్య ఫర్ గిఫ్టింగ్ దిస్ అమేజింగ్ ఫోన్. ఫోన్ ఇచ్చేదా? సో ఫింగర్ పెట్టి ఇప్పుడు. సో ఇప్పుడు ఫింగర్ పెట్టి. సో ఏడ్చింది కాబట్టి ఇచ్చేసిన ఫోన్ తీయాలి. వారం రోజులు రెండు వారాల్లో మొత్తుకోండి, సారీ నెల రోజుల్లో మొత్తుకోండి. అరే ఫోన్ కావాలి ఇచ్చేసిన ఫోన్ తీ సౌమ్య. హౌ ఈజ్ యువర్ రియాక్షన్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా చెల్లెళ్ళు ఉంటే ఇలాగే ఏడిపించండి, ఎందుకంటే మీ చెల్లెలు ఆఫీస్లో ఏడిపిస్తారు కదా. తృప్తి కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టండి. మే 26 సూపర్ ఉండే కదా. ఫోన్ బాగుంది.